సింహాచల దేవస్థాన క్షేత్ర పాలకుడు అతీత శక్తులకు అధిపతి శివుడు మరో రూపమే కాలభైరువుడు ఈ కాలభైరువుని ఆలయం మన వైజాగ్లో ఉంది ఎన్నో ఆలయ ఆచారాలు చూసుంటాం కానీ ఈ ఆలయ నియమాలు ఆశ్చర్యపోయేలా ఉన్నాయి ఆ సంగతులేంటో తెలుసుకుందాం సింహాచలం నుండి సొంట్యాం వెళ్లే రోడ్లో జస్ట్ త్రీ కిలోమీటర్స్ ప్రయాణిస్తే రైట్ సైడ్ లో టెంపుల్ ఎంట్రన్స్ వే కనబడుతుంది నిర్మానుష్యమైన ఈ మార్గం గుండా ప్రయాణించి ఆలయానికి చేరుకోవాలి సింహాచల దేవస్థాన క్షేత్ర పాలకుడు అతీత శక్తులకు అధిపతి శివుడు మరో రూపమే కాలభైరుడు ఈ కాలభైరువుని ఆలయం మన వైజాగ్ లో ఉంది ఎన్నో ఆలయ ఆచారాలు చూసుంటాం కానీ ఈ ఆలయ నియమాలు ఆశ్చర్యపోయేలా ఉన్నాయి ఆ సంగతులేంటో తెలుసుకుందాం వెహికల్స్ ద్వారా టెంపుల్ కి చేరుకోవచ్చు కానీ కాలభైరుడికి తన వద్దకు వచ్చే భక్తులు కాలనడక ద్వారా వస్తే ఇష్టమని అక్కడ ఆలయ పూజారి చెప్పారు వన్ కిలోమీటర్ ఉండే ఈ రోడ్ మట్టితో ఉంది చుట్టూ చెట్లతో వాతావరణం చల్లగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాం కంబలకొండ రిజర్వ్ ఫారెస్ట్ లో ఒకప్పుడు ఈ అడవిలో చిరుతు పులులు సంచరించేవి పూర్వం నుండి ఉంటున్న ఆచారం ఇది సింహాచలం అప్పన్న సన్నిధికి వెళ్లే ముందు కాలభైరవ స్వామిని దర్శించుకున్నాకే సింహాచలం వెళ్లేవారు అప్పటి రాజులు రథాల ద్వారా ఆలయానికి చేరుకునే వీలున్నప్పటికీ కాలినడక ద్వారా మాత్రమే స్వామిని దర్శించుకునేవారు సింహాచల దేవస్థానానికి చెందిన ఈ ఆలయం అష్టమి అమావాస్య సోమవారం రోజుల్లో చాలా రష్గా ఉంటుంది ఒరిస్సా బీహార్ ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల నుండి తరలి వస్తారు గృహ దోషాలు కాలసర్ప దోషాలు సంతాన ప్రాప్తి కొరకు జాతక దోషాల కొరకు ఈ ఆలయంలో పూజలు చేస్తారు పూజా విధానంలో మార్పులు ఉంటాయి తాంత్రిక ఉపాసన తాంత్రిక పూజలు అమావాస్య నాడు జరుగుతాయి బూడిద్గుమ్మడికాయలో ఉప్పు వేసి దీపం పెట్టడంతో పాటు నవధాన్యాలు నిమ్మకాయలను స్వామివారి పాదాల మీద పెట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోవడం వల్ల ఎలాంటి దుష్టశక్తి రాదని నమ్ముతారు పూర్వకాలంలో ఈ కాలభైరువుడికి నైవేద్యంగా మందు మాంసం పెట్టేవారు కొన్ని ఆలయాల్లో ఇప్పటికీ భక్తులు నైవేద్యంగా తీసుకుంటున్నారు కాలభైరుని వాహనం సునకం మీరెవరితో అయితే ఈ ఆలయానికి వెళ్దాం అనుకుంటున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఆశ్చర్యపోయే విశేషాలను తెలుసుకునేందుకు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్